ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి, అంటే అక్టోబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12:19 నుంచి మనకి నవరాత్రులు ప్రారంభం కానున్నాయండి. ఉదయం తిథి ప్రకారము ఈ శరణ్ నవరాత్రులు గురువారం నుండి మనకి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 శనివారం రోజున ఈ నవరాత్రులు ముగియనున్నాయండి. ఎవరికైతే కుజదోషము, కాలసర్ప దోషము, వ్యాపారం, కుటుంబ పరంగా ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం ఉందండి. అదే ఈ నిమ్మకాయ దీపం లేదా రాహుకాల దీపం అంటారు. ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపనైన అమ్మవారు అనుగ్రహించి ఈటి బాధలను తొలగిస్తుంది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టమండి. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి, దుర్గా అమ్మవారికి, అదేవిధంగా గ్రామ దేవతలైన మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, మారెమ్మ, పెద్దమ్మ మొదలగు శక్తిదేవి అవతారాలకు మాత్రమే వేస్తారండి. గ్రామదేవతల ఆలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించవచ్చు అండి. ఈ రాహుకాల దీపం వెలిగించడానికి ముఖ్యంగా మనకు కావాల్సినటువంటివి నిమ్మకాయలు తాజాగా ఉన్నవి తీసుకోవాలండి. ఎటువంటి మంగు మచ్చలు లేకుండా చూసి తీసేసుకోవాలి. అదేవిధంగా ఈ నిమ్మకాయ దీపం వెలిగించాలంటే 3 నిమ్మకాయలు లేదా 5, 7, 9, 11 ఈ విధంగా బేసి సంఖ్యలో ఉన్న నిమ్మకాయలను తీసుకోవాలి అండి. నిమ్మకాయల్ని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత సగానికి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్నాక ఈ నిమ్మకాయలో ఉన్న జ్యూస్ని పక్కకు తీసేసుకోండి. ఒక గ్లాస్లో జ్యూస్ అంతా పిండుకున్న తర్వాత ఈ నిమ్మ డొప్పలని వెనక వైపుకు తిప్పి పెట్టుకోవాలండి. మీకు పైన వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా వెనక వైపుకు డొప్పని తిప్పి పట్టుకొని అందులో మీరు ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి అండి. ఆవు నెయ్యి మీకు దొరకకపోతే నువ్వుల నూనెతో అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ రాహుకాల దీపాన్ని కేవలం శక్తులు ఉన్న గుళ్ళల్లోనే వెలిగించుకోవాలి అండి. అంటే దుర్గామాత కానీ, పార్వతీ కానీ, చండీమాత కానీ, కాళికామాత, ఇట్లా వీళ్ళ అమ్మవార్లు ఉన్న గుళ్ళల్లోనే మీరు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. సరస్వతి ఆలయం, మహాలక్ష్మి ఆలయం ఇలాంటి గుళ్ళల్లో వెలిగించకూడదండి. ఈ నిమ్మడొప్ప దీపాల కింద తమలపాకు లేకపోతే బియ్యపు రాసినైనా వేసి ఆ దీపాలకి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అలంకరించి దీపారాధన చేసుకోవాలి అండి. ఈ నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మీరు సాంబ్రాణి పొగ, ధూపం అనేది తప్పనిసరిగా వేయాలి. మీకు వీలైతే పూజకి ఎర్రటి పువ్వులనే ఉపయోగించుకోవాలండి. అదేవిధంగా నైవేద్యానికి వస్తే బెల్లంతో చేసిన పరిమాణాన్ని నైవేద్యంగా పెడితే చాలా మంచిది. మామూలు రోజుల్లో మీరు ఎప్పుడైనా ఈ రాహుకాల దీపం పెట్టాలంటే మంగళవారం, శుక్రవారంలలో ఈ దీపాలు పెడతారండి. మంగళవారం అయితే మనకి రాహుకాలము 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. అదే శుక్రవారం అయితే 10:30 నుంచి 12:00 వరకు ఉంటుంది. సో ఈ మీరు ఈ సమయంలో గుడికి వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చండి. ఇంకొకటి, ఈ రాహుకాల దీపం పెట్టే వరకు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలండి. అంటే మీరు పాలు కానీ, పండ్లు కానీ ఇలా ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఈ దేవి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు ఈ రాహుకాల దీపం పెట్టుకోవాలి అండి. ఏ రోజు రాహుకాలం వస్తుందనేది మనం ముందుగా చూసి పెట్టుకొని ఆ టైంలో అమ్మకి ఈ దీపాలు వెలిగించుకోవచ్చు అండి. ముఖ్యంగా శుక్రవారం రోజున దుర్గాదేవికి వెలిగించే ఈ దీపం వల్ల మనసుకైతే చాలా ప్రశాంతతనిస్తుందండి. శుక్రవారం రోజు దుర్గాదేవికి ఈ నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నము లేదా పెసరపప్పు లేదా పానకము లేక మజ్జిగ పండ్లను నైవేద్యంగా పెట్టి తర్వాత వాటిని ఎవరైనా ఒక సుమంగలికి ఇవ్వాలండి. అదేవిధంగా సుమంగలికి ఈ పండ్లను ఇచ్చే ముందు మీకు కుదిరితే పసుపు, కుంకుమ, పూలు, గాజులు, జాకెట్ ముక్క, చీరలు ఇలా మీ శక్తి కొద్దీ సుమంగలికి సమర్పిస్తే ఇంకా మంచిదండి. తాంబూల దానము శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగలికి నమస్కారం చేస్తే మీరు తలచిన కార్యాలు ఎటువంటి ఆటంకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరుతాయండి. ఈ నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయండి. ముఖ్యంగా నిమ్మకాయలు మనం తీసుకున్నప్పుడు మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను, ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని మాత్రమే ఉపయోగించుకోవాలి అండి. అదేవిధంగా బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు. కొందరు అంటుంటారు కదా, శక్తే కదా, శక్తికి డేట్లతో పని లేదు అంటారండి. అది చాలా తప్పు అండి.
అస్సలు ఆ టైంలో మీకు దీపాలు వెలిగించే అర్హత అనేది అస్సలు ఉండదండి. అదేవిధంగా మహిళలు 4వ రోజునే తలస్నానం చేసి 5వ రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించవచ్చు కదా అంటారు. 5 రోజులు పూర్తయిన తర్వాతనే మీరు 6వ రోజు నిమ్మకాయ దీపాలు అనేవి వెలిగించుకోవాలి అండి. మహిళతో ఉన్నప్పుడు ఈ నిమ్మకాయ దీపాలను అయితే అస్సలు వెలిగించకూడదు. అదేవిధంగా మన ఇంట్లో పండుగలు ఉన్నప్పుడు, పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజున కూడా ఈ రాహుకాల దీపాలు పెట్టకూడదండి. పిల్లల పుట్టినరోజున, పెళ్లి రోజులను కూడా ఈ నిమ్మకాయ దీపాలని వెలిగించకూడదు. అంటే ఈ నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం కూడా రాహుకాలంలో మనం వెలిగించకూడదండి. ఇంకా అదేవిధంగా మనము వేరే ఊరు వెళ్ళినప్పుడు మన బంధువుల ఇంట్లో, ఫ్రెండ్స్ ఇంట్లో ఈ దీపాలను కూడా వెలిగించకూడదు. ఆడపిల్లలు అంటే అక్కచెల్లెళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా ఈ రాహుకాల దీపాలు వెలిగించకూడదండి. ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలండి. ఈ రాహుకాల దీపాన్ని ఎప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ ఇంట్లో పూజ రూమ్లో అయితే అస్సలు వెలిగించుకోకూడదండి. కంపల్సరీగా కూడా శక్తులు ఉన్నటువంటి గుళ్ళకు వెళ్ళే ఈ రాహుకాల దీపాన్ని అయితే పెట్టుకోవాలి. రాహుకాల దీపాలు వెలిగించే టైంలో ఎర్రటి చీర కట్టుకొని కనుక అమ్మకి ఈ నిమ్మకాయల దీపం పెట్టినట్లయితే చాలా త్వరగా ఆ దుర్గాదేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు కూడా ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయండి. మనకు దేవి నవరాత్రులు 3 నుంచి 12 వరకు ఉన్నాయి కదండి. ఈ 3 నుంచి 12వ తేదీ వరకు ఉన్న 9 రోజుల్లో రాహుకాలము ఏ రోజున వస్తుందో అన్నది చూసుకుని ఈ 9 రోజులు కూడా క్రమం తప్పకుండా ఈ రాహుకాల దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి. ఈ దేవి నవరాత్రుల్లో అంటే 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఏ రోజున ఏ సమయానికి రాహుకాలం వచ్చింది అన్నది ఇక్కడ నేను మీకు వివరంగా ఇస్తున్నాను చూడండి. దీని ప్రకారము ఈ దేవి నవరాత్రుల్లో 9 రోజులు కూడా ఆ రాహుకాల సమయాలలో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ శక్తి ఆలయానికైనా సరే అండి, అంటే పార్వతీదేవి కానీ, దుర్గాదేవి టెంపుల్ కానీ, అదేవిధంగా మీ ఊరి గ్రామ పొలిమరులో ఉన్నటువంటి గ్రామ దేవతల ఆలయాలకైనా సరే అండి, మీరు వెళ్ళి ఈ రాహుకాల దీపాలు అనేటివి వెలిగించుకోవచ్చు. రాహుకాల దీపాలు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి నైవేద్యాలు ఏవి కూడా మీతో పాటు తీసుకోవద్దండి. పూజ అయిపోయిన వెంటనే వీలైనంత వరకు కూడా మీరు వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి రావాలండి. ఇంకో విషయం అండి, నిమ్మకాయ దీపాలను తయారు చేసుకునేటప్పుడు నిమ్మరసాన్ని పిండి పక్కకు తీస్తాం కదా, ఈ నిమ్మరసాన్ని ఏం చేయాలి అని కూడా డౌట్ వస్తుంది కదా. ఆ నిమ్మరసాన్ని మీరు తాగకూడదండి. ఎవరు తొక్కని ప్లేసుల్లో అంటే మట్టిలో కానీ లేదా చెట్ల మొదళ్ళల్లో కానీ వేసేసుకోవాలి అండి. ఈ రాహుకాల దీపాల మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.